ఫోర్టీన్త్ వన్ భాష నేర్చుకోవడానికి ఈ క్రింది వాటిలో ఏది అత్యంత ప్రధానమైనది ఆప్షన్ ఏ బోధన అభ్యాసన సాధనలు టిఎల్ఎమ్స్ వాడటం ఆప్షన్ బి సామాజిక సంవాదం సోషల్ ఇంట్రాక్షన్ పుస్తకాలు చదవడం డి సినిమాలు నాటకాలు చదవడం ఆప్షన్ బి బిఈ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఫిఫ్టీన్త్ క్వశ్చన్ కరుణ మూడవ తరగతి ఉపాధ్యాయురాలు ఒక పద్యాన్ని బోధించాక విద్యార్థులు కొన్ని అభ్యాసాలను ఇవ్వదలిచింది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనాలంటే ఈ క్రింది వాటిలో ఆమె దేనిని ఎంచుకోవాల్సి ఉంటుంది ఆప్షన్ ఏ పద్యం కింద ఉన్న ప్రశ్నలు సమాధానాలు రాయమని అడగడం విద్యార్థులు బృందాలుగా ఆ పదం గురించి అన్వయాలను సవరించమని కోరటం విద్యార్థులు ఆ కంఠస్థం చేయమని చెప్పటం ఆ పద్యాలలో ఉన్న కొత్త పదాల వాక్యాలను ప్రయోగించమని అడగటం సో కరుణ మూడవ తరగతి ఉపాధ్యాయులు ఒక పద్యాన్ని బోధించడానికి విద్యార్థులకు కొన్ని అభ్యాసాలను ఇవ్వదల్సింది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనాలంటే యాక్టివ్గా ఉండాలంటే కింది వాటిలో ఆమె దేనిని ఎంచుకోవాలి ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ సో విద్యార్థుల బృందాలుగా విద్యార్థుల విద్యార్థులు బృందాలుగా ఆ పద్యాల గురించి అన్వయాలను సమర్పించమని కోరటం ఆప్షన్ బి ఇస్ ద క్యారెక్టర్ ఆన్స్ నెక్స్ట్ సిక్స్టీన్త్ క్వశ్చన్ భాషా నైపుణ్యాలు నేర్చుకోవడం లాంగ్వేజ్ స్కిల్స్ భాషా నైపుణ్యాలు నేర్చుకోవడం స్పష్టమైన వివరణ ద్వారా జరగాలి స్పష్టమైన వివరణ ద్వారా జరగాలి ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే జరగాలి సమీకృత పద్ధతిలో జరగాలి అనుకరణ ద్వారా జరగాలి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ సమీకృత పద్ధతిలో సమీకృత పద్ధతిలో జరగాలి నెక్స్ట్ ఒక ఉపాధ్యాయురాలు తన విద్యార్థులు భాషా సామర్థ్యాలను పరీక్షించేందుకు ఒక ప్రశ్నలను ఒక ప్రశ్నలను రూపొందించి ప్రతి పేరాగ్రాఫ్లోని ప్రతి ఐదవ పదాన్ని తొలగించింది ఆ ఖాళీని పూర్తి చేయమని అడిగింది ఆ పరీక్షకు విధానాన్ని ఏమంటారు ఈ పరీక్షా విధానాన్ని ఏమంటారు ఒక ఉపాధ్యాయురాలు తన విద్యార్థులు భాషా సామర్థ్యాలను పరీక్షించేందుకు ఒక ప్రశ్నను రూపొందించింది ప్రతి పేరాగ్రాఫ్లోని ప్రతి ఐదవ ఐదవ పదాన్ని ఫిఫ్త్ వర్డ్ని ఐదవ పదాన్ని తొలగించింది ఆ ఖాళీని పూరించమని అడిగింది ఈ పరీక్షా విధానం ఏమంటారు పఠన సంక్షేమం రీడింగ్ కాంప్రహెన్షన్ శబ్దకోశ సామర్థ్య పరీక్ష ఒకాబులరీ టెస్టింగ్ ఖాళీలను పూరించండి ఫిలిం ద బ్లాంక్స్ ఖాళీలలో ఖచ్చిత పదం వాడడం క్లోజ్ టెక్స్ట్ ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ సో ఖాళీలలో ఖాళీలలో ఖచ్చితత్వ వాదం సారీ ఖాళీలలో ఖచ్చితత్వ పదం వాడటం క్లోజ్ టెక్స్ట్ ఎయిటీన్త్ క్వశ్చన్ ఒక అధ్యాయంలో ఒక బొమ్మ లేదా దృశ్య చిత్రణ ఇందుకోసం వాడతారు ఒక అధ్యాయంలో ఒక బొమ్మ లేదా దృశ్య చిత్రణ ఇందుకోసం వాడతారు ఆప్షన్ ఏ పాఠ్యపుస్తకంలోని అధ్యాయాలలో బొమ్మలు దృశ్యాల చిత్రణ వాడటం అనేది ఒక ధోరణి ఇది పాఠ్యపుస్తకాన్ని ఆకర్షణీయం చేస్తుంది ఇది పుస్తకంలోని అమూర్త భావాలను అర్థం చేసుకోవడానికి దోహదం చేస్తుంది ఆప్షన్ డి ఒక అధ్యాయం రాయడం కంటే బొమ్మలు వేయడం సులభం సో ఇది పుస్తకంలోని అమూర్త భావాలను అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్ని సో ఇది పుస్తకంలోని అమూర్త భావాలను అర్థం చేసుకోవడానికి దోహదం చేస్తుంది అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్ని అర్థం చేసుకుంటుంది నెక్స్ట్ వన్ నైన్టీన్త్ క్వశ్చన్ భాషా బోధనకు సంబంధించి ఏ పద్ధతి కంఠస్థం చేయడాన్ని భాష నేర్చుకోవడంలో ఒక అంశంగా గుర్తిస్తారు కంఠస్థం భాషా బోధనకు సంబంధించి ఏ పద్ధతి క కంఠస్థ చేయడానికి భాష నేర్చుకోవడంలో ఒక అంశంగా గుర్తిస్తారు నిర్మాణవాద పద్ధతి స్ట్రక్చరల్ అప్రోచ్ వ్యాకరణ అనువాద పద్ధతి గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ భావ ప్రసారాల పద్ధతి కమ్యూనికేటివ్ అప్రోచ్ సమగ్ర భౌతిక ప్రతిస్పందన టోటల్ ఫిజికల్ రెస్పాన్స్ వ్యాకరణ అనువాద పద్ధతి సో గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్లో మనం ఇంగ్లీష్లో రాయగలం ఇంగ్లీష్లో చదవగలం కానీ ఇంగ్లీష్లో మాట్లాడకాల మాట్లాడలేం బికాస్ ఇది మనం ఇంగ్లీష్ని మొత్తం మన మదర్ టంగ్లోనే ట్రాన్స్లేట్ చేసి చెప్తాము కాబట్టి సో భాషా బోధనకు సంబంధించి ఏ పద్ధతిని కంఠస్థం చేయడాన్ని భాష నేర్చుకోవడంలో ఒక అంశంగా గుర్తిస్తామంటే వ్యాకరణ అనువాద పద్ధతి గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ నెక్స్ట్ ట్వంటీ క్వశ్చన్ పాఠశాల విద్యా విధానంలో భాష అనేది కొఠారీ కమిషన్ భా పాఠశాల విద్యా విధానంలో భాష అనేది మనం కోటారి కమిషన్లో విన్నాం త్రిభాషా సూత్రము అండ్ ఆప్షన్స్ చూద్దాం ఆప్షన్ ఏ బహుభాషా విధానం మల్టీలింగ్వలిజం విద్యలో భాష మాతృభాష ఆధారం నెక్స్ట్ ఆప్షన్ డి త్రిభాషా సూత్రం ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ త్రిభాషా సూత్రము నివారణ బోధన రెమిడియల్ టీచింగ్ అనేది ఇటువంటి పని లేదా బాగుచేయు బోధన సో రెమీడియల్ టీచింగ్ మనం ఎప్పుడు తీసుకుంటాం డయాగ్నల్టిస్ టెస్ట్ చేసిన తర్వాత మనం ఈ రెమీడియల్ టీచింగ్ అనేది తీసుకుంటాం ఫస్ట్ వన్ క్రమబద్ధమైన సూచనపరమైన ఆప్షన్ సి వ్యతిరేకపరమైన ఆప్షన్ డి సిద్ధప సిద్ధాంతపరమైన సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ సూచనాపరమైన రెమిడియల్ టీచింగ్ అనేది మనం సూచనాపరమైన పిల్లల్లో గ్యాప్స్ని చూసి మన టీచింగ్ అనేది ఎఫెక్టివ్గా చేంజ్ చేసుకోవడానికి అది జరుగుతుంది నెక్స్ట్ ట్వంటీ టూ క్వశ్చన్ భాషలో నైపుణ్యాన్ని దీని ద్వారా అభివృద్ధి చేయవచ్చు ఆప్షన్ ఏ విద్యార్థులతో మాట్లాడడం భాషలో నైపుణ్యాన్ని లాంగ్వేజ్ స్పీస్లో దీని ద్వారా అభివృద్ధి చేయవచ్చు ఆప్షన్ ఏ విద్యార్థులలో మాట్లాడడం విద్యార్థులతో మాట్లాడడం ఆప్షన్ బి అర్థం కాకపోయినా విద్యార్థులను నిశ్శబ్దంగా కూర్చోమనటం వారిలో లోపాలను గుర్తించి వాటిని వాటిని వెంటనే సరిచేయటం సమాచారాన్ని అందించడానికి భాషను ఉపయోగించడానికి అవకాశాలను కల్పించడం సో ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ సమాచారాన్ని అందించడానికి భాషను ఉపయోగించడానికి అవకాశాలను కల్పించడం ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ భాషా నైపుణ్యాలలో దేని ద్వారా అభివృద్ధి చేయవచ్చు సమాచారాన్ని అందించాల అందించడానికి భాషను ఉపయోగించడానికి అవకాశాలను కల్పించడం ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ ట్వంటీ థర్డ్ క్వశ్చన్ క్రింది విషయంలో ఏర్పడిన ఇబ్బందులు చదవడంలో కలిగే ఇబ్బందులకు ఒక చిహ్నం కాదు ఏదైతే కాదు అని అడుగుతున్నాడు సో అక్షరం మరియు పదాన్ని గుర్తించడం పద్య ఉచ్చారణలో నిలకడ చదవడంలో వేగ పటిమ ఆలోచనలలో పదాలను అర్థం చేసుకోవడం చదవడంలో ఇబ్బంది అంటే పద ఉచ్చారణలో నిలకడ క్రింది విషయంలో ఏర్పడిన ఇబ్బందులలో చదవడంలో కలిగే ఇబ్బందులు ఒక చిహ్నం కానిది అంటే పద ఉచ్చారణలో నిలకడ నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ ఫోర్త్ క్వశ్చన్ దేని ద్వారా ఒక భాషా ఉపాధ్యాయులు వ్రాత నైపుణ్యాలను కూడా బోధించగలడు దేని ద్వారా ఒక భాషా ఉపాధ్యాయుడు వ్రాత నైపుణ్యాలను కూడా బోధించగలడు ఆప్షన్ ఏ వింటూ రాయడం ఆప్షన్ బి చక్కగా రాయమని విద్యార్థులను అడగడం మెదడును పదును పెట్టే ఆలోచనలను చెప్పి వాటిని తమ సొంత పదాలలో రాయమని విద్యార్థులను అడగడం ఇంతకంటే ఇంకో ఆప్షన్ ఏముంది సో మనం ఆల్వేస్ మనం బ్రెయిన్ స్టామింగ్ని మన చైల్డ్ని యాక్టివ్గా చేసుకొని పెడగచ్చు క్వశ్చన్స్ని ఈజీగా చేసుకోవచ్చు ఆప్షన్ డి వ్యాసాలను నేర్చుకోమని విద్యార్థులను అడగడం ఆప్షన్ ఏంటి మెదడును పదును పెట్టి చైల్ని యాక్టివ్గా వాళ్ళని డైవర్జెంట్ థింకింగ్గా పిల్లలని బ్రెయిన్ స్టామింగ్గా థింకింగ్ చేయడమే మెదడును పదును పెట్టే ఆలోచనలను సో మెదడును పదను పెట్టి ఆలోచనలను చెప్పి వాటిని తమ సొంత పదాలలో వ్రాయమని విద్యార్థులను అడగడం సో అప్పుడే చైల్డ్ యాక్టివ్గా ఉంటాడు డైవర్జెంట్గా అండ్ క్రియేటివ్గా థింక్ చేస్తాడు నెక్స్ట్ ట్వంటీ ఫిఫ్త్ క్వశ్చన్ భాషను నేర్చుకోవడం అనే ప్రక్రియలో విద్యార్థులకు ఉచ్చారణ చేయడంలో ఆత్మవిశ్వాసం ఉండదు దీనిని ఏ విధంగా అధిగమిస్తారు సో భాషను నేర్చుకోవడం అనే ప్రక్రియలో విద్యార్థులకు ఉచ్చారణ చేయడంలో ఆత్మవిశ్వాసం ఉండదు దీనిని ఏ విధంగా అధిగమిస్తారనుతున్నాడు ఆప్షన్ ఏ తరగతిలో బిగ్గరగా చదవడం ద్వారా పిల్లలకు ఒకరితో ఒకరు మాట్లాడుకునే విధంగా ఒక నాటకం పనిగా ఇస్తారు సి తప్పులను అక్కడికక్కడే సరిచేయడం భాషా నిపుణుల సహకారంతో ప్రత్యేకమైన కార్యాచరణను నిర్వహించడం సో తరగతి గదిలో బిగ్గరగా చదవడం ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ తరగతి గదిలో బిగ్గరగా చదవడం ద్వారా తనకు భాష యొక్క ఉచ్చారణ ఈజీగా వస్తుంది